हाई फ्रेंड्स इवाला मोक्कल गुरिंची इंट्रेस्टिंग वीडियो चेप्तानंडि लिक्विड्स मन लिक्विड्स अंटे आयिल एग् लिक्विड लागा चेसुकोनी ए विधंगा मनमु मोक्कलकु यूज चेयालि अनेदि नेनु तेलुसुकुंदाम చాలా పోషక విలువలు కలిగిన లిక్విడ్ అండి ఇవాల చేసేది ఓన్లీ 1 ఎగ్ గాని 2 ఎగ్స్ గాని లేకపోతే కుక్కుగాయ రసం ఉంటే కుక్కుగాయ రసము ఆయిల్ లో ఎలా మెల్ట్ అయిపోతుంది ఎలా ఎమల్యూషన్ అవుతుంది అనేది తెలుసుకుందాము నేను మీ జయశ్రీ క్రేజీ గార్డెన్ కి స్వాగతం 5 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవసరం అండి 5 టైప్స్ అయినా తీసుకోవచ్చు 2 టైప్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఓన్లీ 1 టైప్ 1 ఎగ్ అయినా తీసుకోవచ్చు వంట నూనె గాని కోకోనట్ ఆయిల్ గాని ఆలివ్ ఆయిల్ గాని లిక్విడ్ సంబంధించిన ఇవి మన ద్రావణాలు చిరపీడలు ఉన్న తర్వాత పెస్ట్ కంట్రోల్ చేయడానికి ఈ లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఇది ఇప్పుడు ఇది 150 ml ఆయిల్ 150 ml ఆయిల్ తీసుకున్నాం కదండి వంట నూనె ఒకటి వంట నూనె ఇది సేమ్ కప్ ఆఫ్ ఆయిల్ వేరే ఇంకొక టైప్ ఆఫ్ ఆయిల్ పూజ ఆయిల్ తీసుకుంటే మా ఇంట్లో అదొకటి తర్వాత ఇది నీమ్ ఆయిల్ అండి నీమ్ ఆయిల్ అందరికి తెలిసిందే కదా ఇది తక్కువ క్వాంటిటీ ఇది ఒక ఓన్లీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకోవద్దు తర్వాత ఎగ్ ఎగ్ ఎమల్షన్గా మనకు యూజ్ అవుతుంది ఇందులో రెండు మిక్స్ కావాలంటే ఆయిల్ మనకు వాటర్లో మొత్తం మిక్స్ అయ్యి కరిగిపోవాలి డైల్యూట్ అవ్వాలి అని అంటే మనము దాన్ని ఎగ్ యూజ్ చేసుకోవాలి ఎగ్ యూజ్ చేసుకోని వాళ్ళు మనము కుంకుడుకాయ రసం కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కుంకుడుకాయ రసం యూజ్ చేసుకుంటే కూడా మొత్తం లిక్విడ్ పాలలాగా అయిపోతుందండి ఆయిల్ను కుంకుడుకాయ రసము మొత్తం మిక్స్ అయిపోతుంది ఆ మిక్సింగ్ చేసిన ద్రావణాన్ని మనము మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు ఇది వంట నూనె తీసుకుంటున్నానండి దీన్ని ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి పాలలాగా అయిపోతుంది మళ్ళీ తర్వాత ఇది ఒక 30 ml తీసుకుంటున్నానండి మనం పూజ ఆయిల్ 30 ml తీసుకున్నాం కదండి ఇప్పుడు నెక్స్ట్ కొంచెము 5 ml కంటే తక్కువ నీమ్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఇవిటిని కూడా ఒక 2 3 సెకండ్స్ మిక్సీ చేసుకోవాలి మనకున్న మొక్కల్ని బట్టి ఎగ్ ఎగ్ 2 గాని 1 గాని తీసుకోవాలండి 100 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి 2 ఎగ్స్ తీసుకోండి 100 కంటే తక్కువ మొక్కలు అంటే 50 నుండి 100 కు మధ్యలో ఉంటే ఒక ఎగ్ సరిపోతుందండి చూడండి ద్రావణం అంతా లిక్విడ్ అంతా పేస్ట్ లాగా చిక్కగా క్రీమీ క్రీమీగా అయిపోయిందండి దీనిలో మనము ఇంకా కొంచెము వాటర్ యాడ్ చేసుకుందాం చూడండి టోటల్గా నురుగుతోటి క్రీమీగా తయారైంది ఇది ఒక 1 లీటర్లో 5 ml తీసుకుంటే సరిపోతుందండి మొక్కలు అంతా తడిచే వరకు మనము స్ప్రే చేసుకోవాలి స్ప్రే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ లిక్విడ్ని మనము 1 లీటర్ వాటర్లో 5 ml మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మొక్క మొదట్లో వీక్లీ వన్స్ వేసుకోవచ్చు వీక్లీ ట్వైస్ వేసుకోవచ్చండి మొక్క మొత్తం తడిచే వరకు స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇది ఒక 5 ml తీసుకుంటున్నానండి 1 లీటర్ బాటిల్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని
ఇది మొక్క అంతా తడిసే వరకు ఇలా స్ప్రే చేసుకోవాలండి. చూడండి మిరప మొక్కలు మిరపకాయలు అన్నీ వచ్చేయండి. ఇది వీక్లీ వన్స్ అలా చేసుకుంటే సరిపోతుంది. వీక్లీ వన్స్ చేసుకోవచ్చు, ట్వైస్ కూడా చేసుకోవచ్చండి, టూ టైమ్స్ కూడా చేసుకోవచ్చు. మొక్క అంతా తడిసే వరకు చాలా హెల్తీ అండి. హెల్తీ ద్రావణం లిక్విడ్ మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. ఇది పూత దశలో అలా కాయ దశలో అని ఏం లేదండి. మొక్క ఫస్ట్ నుండి కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. కాయలు చాలా టేస్టీ కూడా వస్తాయండి. ఇదిగోండి బీర చెట్టు అంతా కూడా ఇదిగో చూడండి. టమాటా ఎంత హెల్తీగా బాగుంది చూడండి. ఇక్కడ ఒక టమాటాలు ఉన్నాయి చూడండి. వంకాయలన్నీ కోసేసానండి, మీకు పిక్స్ పెడతాను చూడండి. ఇవాళ బెండకాయలన్నీ కూడా కోసేసానండి. వీక్లీ వన్స్ సండే సండే కోసేస్తాను. వీక్లో ట్వైస్ అయినా చేసుకోవచ్చు అండి, మనం వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు. అన్ని మొక్కలకు, ఈ మొక్కలకు ఆ మొక్కలకు అని ఏం లేదండి. అన్ని మొక్కలకు ఎప్పుడు హెల్తీగా గ్రీనరీగా ఉండాలి అంటే ఈ లిక్విడ్ చాలా యూజ్ అవుతుందండి. మధ్య మధ్యలో మనము కిచెన్ వేస్ట్ ద్రావణం ఒకసారి, ఈ లిక్విడ్ ద్రావణం ఒకసారి, బనానా ఒకసారి ఇచ్చుకుంటే మనకు వీక్లో ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి ఇచ్చుకుంటే మొక్కలకు సరిపోతుంది. ఎక్కువ ఖర్చు లేని పని అండి. ఓన్లీ 1 egg 3 oils, లేకుంటే 1 oil తోటి కూడా మనము ఇది చేసుకోవచ్చు అండి. ఓన్లీ 1 oil 1 egg తోటి కూడా చేసుకోవచ్చు. దగ్గర దగ్గర ఇప్పుడు నా దగ్గర ఒక 50 కుండీలకు ఇప్పుడు ఈ ద్రావణం సరిపోయిందండి. అలాగే మీరు ఎక్కువ కుండీలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, మనం కింద గార్డెన్ ఉన్న వాళ్ళు కూడా ఇది మనము మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న పురుగులు లాంటివి కానీ, తర్వాత ఏంటి అంటే అవి మొక్క ఎదగకుండా ఉంటుంది చూడండి, అలా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ద్రావణాలు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అండి. ఖచ్చితంగా మీరు చిన్న చిన్న గార్డెన్ పెట్టుకున్న వాళ్ళు కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈజీగా మనకు తొందరగా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అందరికీ మనకు తెలిసిన విషయాలు ఇంకొక 10 మెంబర్స్కి షేర్ చేసుకోవడం వల్ల యూజే ఉంటుందండి. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి, అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయండి, నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, మీకు నేను చేసే కొత్త వీడియోలు నోటిఫికేషన్ లాగా వస్తాయండి. సర్వే జన సుఖినో భవంతు.